ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం ఒక 15 నిమిషాలు మనం ఒక పుస్తకాన్ని చదివితే మనకు కావాల్సినంత విజ్ఞానాన్ని పొందగలుగుతాం ఒక 15 నిమిషాలు మనసారా నవ్వుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఒక 15 నిమిషాలు మనం కరెక్ట్ గా ఆలోచిస్తే మన జీవితంలో మార్పు తెచ్చే అవకాశం ఉంటుంది అదే 15 నిమిషాలు మీరు మాకిస్తే మీకు ఎంతో ఇష్టమైన అమృతం లాంటి వంటని అమ్మ చేతి వంటని మీకు అందిస్తుంది మా అమ్మ చేతి వంట ఈ రోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా అమృతం లాంటి వంట చేయడానికి వస్తున్నారు మా ఎక్స్‌పర్ట్ శ్రీదేవి గారు హాయ్ శ్రీదేవి గారు హాయ్ వీనా వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఏం సంగతులే ఏంటంటే కార్తీక మాసం కదా అంత గుళ్ళు పూజలు శివాలయాలకు వెళ్ళటం విష్ణు పూజలు చేసుకోవటం ఇదే సరిపోయింది వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా గుడికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ నువ్వే గుర్తొస్తావా వెళ్ళేటప్పుడు రెండు మాస్కులు పెట్టుకోండి పైన మాస్క్ రాగానే పారేయండి లోపల మాస్క్ వాషబుల్ పెట్టుకోండి అంతే ఇంకేం అక్కర్లేదు ఆ మాత్రం లేకపోతే గుడికి వెళ్ళాలంటే కాకపోతే అప్పుడంతా వెళ్ళట్లేదు ముఖ్యమైన కార్తీక మాసంలో కొన్ని ద్వాదశి పౌర్ణమి అలా ఉంటాయి కదా వాటికి కంపల్సరీ నీటికి వెళ్ళట్లేదు అంటే బాగా అలవాటు కదా కార్తీక మాసం వచ్చిందంటే అదంతా నెల రోజులు చేయటం ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు అది కొంచెం తగ్గిపోయింది ఇంకా పర్లేదు ఈ ఇయర్ అన్ని మార్పులు చేర్పులు జరిగినాయి సో ఇంకా మరి వాళ్ళ వంట ఏం చేస్తున్నారు వాళ్ళ అటుకులతోటి వడలు అటుకులతో వడలు బ్రేక్ఫాస్ట్ లా చేసుకోవచ్చు స్నాక్ లా చేసుకోవచ్చు మన ఇష్టం ఎవరైనా గెస్ట్లు వస్తే కూడా తొందరగా తొందరగా చేసుకోవడానికి సో అటుకులతో వడలు తయారు చేయబోతున్నాం మరి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఒకసారి చూసేద్దాం అటుకులు వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన అటుకులు బ్రెడ్ పౌడర్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కరివేపాకు కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ వంట సోడా తోటకూర ముక్కలు బియ్యం పిండి నూనె ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ముందుగా ఏమైనా తయారు చేస్తారా ముందుగా ఏంటంటే అటుకులు ఉంటాయి కదా దొడ్డ అటుకులు అంటారు కదా అవి కొంచెం సేపు ఒక 10 నిమిషాలు అట్లాగా నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి మెత్తగా అవుతుంది కదా మనకి కొంచెం మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అది చేసుకోవాలి అలాగే బ్రెడ్ పౌడర్ నేను ఇక్కడ వీట్ బ్రెడ్ వాడాను అది బ్రౌన్ కలర్ ఎలాగో మనకి ఆయిల్ వేయించాక బ్రౌన్ కలర్ వస్తుంది కదా అందుకని ఇది కొంచెం హెల్దీగా ఉంటుందని ఇది పొడి చేసి తీసుకొచ్చాను ఇంకా అంతే అన్ని ఇంకా ఇంట్లో ఉండేటివి అన్ని సో ముందు ఆయిల్ పెట్టినా పెట్టేసేయండి నేను లోపల మిక్సింగ్ బౌల్ ఇస్తే కలుపుతుంటాను అలాగే ఆయిల్ పెట్టి మీకు బౌల్ ఇస్తాను కొంచెం మ్యాష్ చేసుకోవచ్చు అలానే వాటర్ ఎక్కువ వేసాం అనుకోండి మళ్ళీ మెత్తగా అయిపోతుంది అదొక ప్రాబ్లం కొంచెం మనం చేతికి పని చెప్పాలి కొద్దిగా పని చెప్తే టేస్ట్ కూడా వస్తుంది మనము సేమ్ మినపొడిగా గారెలు చేస్తాం కదా పిండి ఎందుకు గట్టిగా రుబ్బుతాం కదా అవును కొంచెం ఆ మెథడ్ అట్లా కావాలి ఇందులో నేను తోటకూర వాడుతున్నాను మనకి ఇష్టం ఉన్న ఆకుకూరలు వేసుకోవచ్చు లేదంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు మన ఇష్టం నేను కొంచెం తోటకూర వాడుతున్నాను మన ఇంట్లో ఏది ఉంటే అది వేసేసుకోవచ్చు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను కొత్తిమీర ఇది మా శ్రీదేవి గారి మన వడలు చేద్దాం అనుకున్నాను వడలు చేయాలనుకున్నాను నెక్స్ట్ టైం చేస్తా కొత్తిమీర వడలు మామూలు దాన్ని అన్ని డిష్లోనే కొత్తిమీరని మెయిన్ ఇంగ్రీడియంట్ గా వేస్తారు అసలు ఇంకా మెయిన్ కొత్తిమీర అంటే ఎలా వాడతారో దాన్ని ఇది చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా కారం బదులు ఇది కొంచెం ఉప్పు రెడ్ పౌడర్ కూడా వేస్తా కదా రెండింటికి సరిపడే అంత వేస్తున్నాను
ఇది బైండింగ్ కోసమే ఆ బైండింగ్ కొంచెం గుల్లతనం కూడా వస్తుంది గుల్లగా కూడా వస్తుంది కొంచెం బ్రెడ్ పౌడర్ అలాగే బియ్య పిండి లేదా గోధుమ పిండి ఫ్లేవర్ అది కూడా వేస్తాను కొంచెం ఆ లేకపోయినా పర్వాలేదు ఓన్లీ బియ్య బ్రెడ్ పౌడర్ తో కూడా చేయొచ్చు ఆహా నేను కొంచెం బాగుంటదని అవును బైండింగ్ కోసం ఇంకా బాగుంటుంది కదా నెక్స్ట్ కరివేపాకు కొంచెం చిటికెడు వంట సోడా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి ఓకే సో ఏం లేదు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని అటుకుల్ని ముందుగా నానబెట్టేసాం కదా వాటిని బాగా మెత్తగా చేసిన తర్వాత వన్ బై వన్ ఆల్ ఇంగ్రీడియంట్స్ కలిపి వడల పిండిని గట్టిగా చక్కగా కలుపుకుంటే సో రెడీ అయిపోయినట్టే ఇప్పుడు చూడండి కొంచెం మనకి వాటర్ తక్కువ అవుతుంది కొంచెం మేరా ఓకే అలానే ముందే అటుకులు ఎక్కువ వాటర్ వేసాం అనుకోండి మళ్ళీ కష్టం వాటర్ బా పీల్ చేసుకుంటాయే అటుకులు ఆ అటుకులు కొంచెం నూనె ఎక్కువ తొందరగా లాగుతుంది కదా అందుకనే వాటర్ తక్కువ వేసుకోవాలి అందుకనే మనము ఆయిల్ ఎక్కువ లాగకూడదని బియ్య పిండి వేసాం ఒక బౌల్ లో వాటర్ వేసాం కొంచెం అలా ఆకుకూర కూడా మిక్స్ చేస్తే అదొక కొంచెం మనకి ఏంటంటే చూడటానికి కూడా బాగుంటుంది మరి లేకపోతే పేల్ గా వైట్ గానే ఉంటుంది సైజ్ మన ఇష్టం ఇంకా తొందరగానే ఫ్రై అయిపోతుంది ఆ అటుకులు కొంచెం సాఫ్ట్ గా ఉంటాయి కదా ముందు వేస్తుంది ఎత్తిపండి తోటకూర అన్నీ ఎలా కనిపిస్తుంటే బాగుంది అటుకులు వడలు రెడీ వీనా టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పండి తప్పకుండా గుల్లగా వచ్చింది సూపర్ లోపల అంతా చక్క మెత్త మెత్తగా పైన ఫుల్ కరకరలాడుతూ ఉల్లిపాయలు కొత్తిమీర ఉప్పు అన్నీ సరిపోయాయి చాలా బాగున్నాయి పిల్లలు అయితే నాకు తెలిసి అలా అమ్మి 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 అనుకుంటా పిల్లలకి తినేస్తారు సాస్ లేకపోయినా కూడా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఓకే అటుకులు వడలు చాలా సూపర్ సూపర్ టేస్టీగా ఉన్నాయి తప్పకుండా మీరందరూ తయారు చేయండి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి అటుకులు వడలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నానబెట్టిన అటుకులు బ్రెడ్ పౌడర్ ఉల్లిపాయ ముక్కలు ఉప్పు కరివేపాకు కొత్తిమీర చిల్లీ ఫ్లేక్స్ వంట సోడా తోటకూర ముక్కలు బియ్యం పిండి నూనె
అటుకుల వడలు తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్క లోపుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టిన అటుకుల్ని వేసుకొని మెత్తగా చేసుకోవాలి. అటుకులు కొంత మెత్తగా చేసిన తర్వాత దానిలో తోటకూరని వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, బ్రెడ్ పౌడర్, కొంచెం బియ్య పిండి, కరివేపాకు, చిటికెడు వండి సోడా వేసి అంత బాగా పిండిలాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని వడల్లాగా చేసుకొని వేడికి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అటుకుల వడలు రెడీ. శ్రీదేవి గారు ఈరోజు అమ్మ చేతి వంటలో చాలా ఈజీగా తయారు చేసుకుని ఒక మంచి టేస్టీ స్నాక్ ఐటమ్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా అటుకుల వడలు ఎలా తయారు చేసుకోవాలో, చాలా ఈజీ కదా. మీ అందరికి కూడా నచ్చేసిందా? ఎందుకు అలసం? మీరు కూడా తయారు చేసుకొని రుచి చూసేయండి. రేపు మరి సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.